బాబా అండ్ హిజ్ యాక్టివిటీస్. తన కార్యకలాపాలు అంటే బాబా అవతార పురుషుడిగా అనేక కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. వాటి మీద ఆయన ఏమిటి చెప్పాడు, తన కార్యక్రమాల మీద బాబా ఏమిటి చెప్పారు అని. మ్యాన్ బికమింగ్ గాడ్ అచీవ్స్ పర్ఫెక్షన్. మానవుడు భగవంతుడిగా అయిపోగానే పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు. బట్ వెన్ మ్యాన్ ఆఫ్టర్ కాన్షియస్లీ బికమింగ్ గాడ్ రిటర్న్స్ టు గ్రాస్ కాన్షియస్నెస్ యాజ్ మ్యాన్ హీ హాజ్ అచీవ్డ్ ద సుప్రీం పర్ఫెక్షన్. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే మానవుడు సప్తభూమికలను దాటి నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందగానే పర్ఫెక్ట్ అయిపోయాడు. పర్ఫెక్ట్ అంటే ఏంటి, నేను భగవంతుడని తెలుసుకున్నాడు. కానీ అదే భగవంతుడు మళ్ళీ మానవ చైతన్యంలోకి దిగి వస్తే అంటే సద్గురువుగా వస్తే ఇక ఇంతకంటే పరిపూర్ణ విశిష్ట పరిపూర్ణ చైతన్యము సాధించిన వాడు అవుతాడు. సచ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ బట్ లీవ్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్ యాజ్ మ్యాన్. అతను కేవలం భగవంతుడిగా ఉండడమే కాదు, ఒక మానవుడిగా భూమి మీద భగవంతుడు జీవితాన్ని జీవించి చూపిస్తాడు. అది సద్గురువు చేసేటువంటి కార్యక్రమం. పర్ఫెక్షన్ డస్ నాట్ మియర్లీ మీన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది మాయవిక్ లా. పరిపూర్ణత అంటే ఇవేవి నాకు అంటవండి, ఇవేవి నాకు వర్తించవండి అని తప్పించుకు తిరిగేవాడు కాదు ఆయన. అవన్నిటికీ బద్ధుడవుతూనే పరిపూర్ణంగా వాటిని అమలు పరుస్తాడు. అంటే ఆకలి వేస్తే ఆకలి వేస్తుంది ఆయనకి, మనకంటే భయంకరమైన ఆకలి వేస్తుంది. పాపం మొట్టమొదట యూరప్ పర్యటనకు బాబా వెళ్ళినప్పుడు అందరికీ మంచి మంచి ఫుడ్ పెట్టారు, చికెన్లు మటన్లు ఫ్రూట్స్ జ్యూసులు పెట్టారు. బాబాకి ఎండు రొట్టు మొక్కలు పెట్టారట. ఏమిటయ్యా అని మండలి వాళ్ళు అడిగితే ఆయన దేవుడు కదా అన్నీ తినరు కదా. అలాగే వీళ్ళందరికీ కోట్లు ఉలిన్ బ్లాంకెట్లు వేసేవారు. బాబాకేమో ఒక గ్లాస్తో చిన్న పాల్చడ దుప్పటోడు ఇచ్చాయి. రాత్రి అన్న నిద్రలేక కూర్చున్నాను బాబా. ఏం బాబా అంటే వాళ్ళు ఇలాంటి దుప్పటిచ్చారు నాకు, అది చలేసి చచ్చాను నేను అన్నాడు. అందుచేత భగవంతుడు మానవుడిగా సంపూర్ణంగానే మానవుడిగా జీవిస్తాడు. ఆయన తప్పించుకొని నాకేం చలి ఉండదులి నాకేం అవ్వదులే అని ఆ పరిస్థితి ఎప్పుడూ పెట్టుకోడు. ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా మెహరా హడలిపోతూ ఉండేదట, అలాగే ఎరిచి కూడా హడలిపోయేవాడట. మన ఆంధ్రులు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మెహరా కంట కనిపెడుతూ ఉండేది. ఉదాహరణకు గురుప్రసాద్ దర్శనం అవుతూ ఉంటే బాపిరాజు గారు, నేను కొవ్వూరులో ఉండేవారు, వెళ్ళారట. అక్కడ ఒక ఆయన పెద్ద తోటలో పనస పండు పండిందని ఇచ్చాడు బాబాకి పట్టుకెళ్ళాను. దాన్ని ఆ రోజు 4 రోజులు ప్రయాణం ప్యాసింజర్లో నెత్తిమీరి పెట్టుకున్నాడు, కింద పెట్టలేదు, బాబాకి పట్టుకెళ్ళాలి కాబట్టి. అంత ప్రేమ అనమాట. ఈ పనస పండు పట్టుకొని క్యూలో నుంచి ఉన్నాడు. మెహరాకి భయం వేసిందట, భయం వేసి ఇరిచి అడిగింది అది ఏమిటో చూసి అసలు ఎంత పట్టుకొచ్చు. దగ్గరికి వెళ్ళి చూసాడు, మాట కలిపి ఏమిటి విషయం అన్నీ అడిగి నెమ్మదిగా ఇదేమిటి చూసాడు. ఓహో పనస పండు రా బాబు వచ్చి చెప్పాడు. జాగ్రత్త ఒళ్ళో పెట్టేస్తాడు బాబా ఒళ్ళో. ఎందుకని అతనికి ఒక అలవాటు ఏంటంటే బాబా దగ్గరికి రాగానే మొదటిసారి స్పృహ కోల్పి పడిపోతాడట బాబా ఒళ్ళో. పడిపోతే పట్టుకునేవారు, బాబాయే పట్టుకునేవారు. పట్టుకొని అప్పుడు నీళ్లు చల్లమని వాడిని పక్కకి తీసి కాసేపు నిమరి అప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోయాడు. వాళ్ళు మాట్లాడుతుంటాయి, వీళ్ళు రెడీగా ఉండాలన్నమాట. ఎవడెవడు వీక్నెస్ ఉంటుంది వీళ్ళందరికీ తెలుసు. అందుకని దగ్గరికి రాగానే గవ్వుకుని ఇరిచి చేతులు పెట్టేసి పట్టుకునేవాడు, వాడు పడిపోతాడు కదా. అలాగూ వీళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండేవారనమాట. అలాగే బాబాకి హారతి ఇచ్చేస్తూ ఉంటే మొహం మీద ఇవన్నీ కాలిపోయేవట. మన ఆంధ్రాలో ముఖ్యంగా బాబా కనురెప్పలు ఇవన్నీ కాలిపోయి వాసన వస్తూ ఉంటుంది, వెంట్రుకలు కాలిన వాసన కూడా. ఎందుకంటే మన ప్రేమ అంత భయంకరమైందనమాట. ఎవరైనా కొబ్బరికాయలు పట్టుకుంటే మేరా అనేదట, ఈరోజు జాగ్రత్త బాబా కాలు మీద కొట్టేస్తారు వాళ్ళు, దేవుడు కదా అని కొట్టేస్తారేమో అని భయం అనమాట. అందుకని బాబా ఏమన్నాడు, నీకు ఎలాంటి ఆకలి ఉంటుందో నాకు అలాంటి ఆకలే ఉంటుంది, నీకు ఎలాగ జ్వరం వస్తుందో నాకు అలాంటి జ్వరమే వస్తుంది. ఎందుకని ఆయన ఇప్పుడు మినహాయింపు పెట్టుకోడు. అంటే సంపూర్ణముగా ద్వంద్వము యొక్క పరిధులకు లోబడి ఆయన జీవితాన్ని గడుపుతాడు. ద పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ఇన్ మాయా అండ్ సైమల్టేనియస్లీ బియాండ్ ఇట్. ఒక సద్గురువు యొక్క పరిస్థితి ఎంత వింతగా ఉంటుందో బాబా చెప్తున్నారు. అతను మాయలోనే జీవిస్తూ ఉంటాడు సద్గురువు, కానీ ప్రతిక్షణము మాయకు అతీతంగా కూడా ఉంటూ ఉంటాడు. అంటే తామరాకు మీద నీటి బొట్టు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కడుంది అది?
తామరాకు మీదే ఉంది, కానీ తామరాకుకు ఏమాత్రము అంటుకోకుండా ఉంటుంది. హీఈస్ ఎమిడిస్ ది లా ఆఫ్ కర్మ బట్ నాట్ బౌండ్ బై ఇట్. అంటే కర్మ సిద్ధాంతము మధ్యలో ఉంటాడు కరెక్ట్గా, చుట్టూ కర్మ సిద్ధాంతమే ఉంటుంది, కానీ అతనికి ఏమాత్రము అంటకుండా ఉంటుంది. వాట్ ఎవర్ హీజ్ యాక్షన్స్, దే ఆర్ నాన్ యాక్షన్స్. అతని చేతలన్నీ కూడా ఒక మామూలు మానవుడి కర్మల మాదిరిగా ఉండవు, అవి చేతలు చెయ్యనట్టే లెక్క అతనికి. అంటే మన చేతలు మనలను బంధిస్తాయి, మనకు సంఖ్యలు పడుతూ ఉంటాయి ప్రతి చేత కూడా బంధనాలే, కానీ వాళ్ళ చేతల వలన ఎలాంటి సంస్కారములు ఏర్పడవు. ఫార్ ది యాక్షన్స్ విచ్ బైన్ ఆర్డినరీ మ్యాన్ ఆర్ నాట్ ఓన్లీ నాన్ బైండింగ్ వెన్ పర్ఫార్మ్డ్ బై ది పర్ఫెక్ట్ మాస్టర్ బట్ ఆర్ ఛానల్స్ ఫర్ హిజ్ యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్ ఆఫ్ లిబరేటింగ్ మ్యాన్ కైండ్ ఫ్రామ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ మాయా. మానవుడు మామూలుగా సర్వసామాన్యంగా చేసిన చేతలే ఒక సద్గురువు చేసినా అతనిని ఎన్నటికీ అవి బంధించవు. పైపెచ్చు మామూలు మానవుణ్ణి మాయ యొక్క బంధనాల నుండి బయట పడవేయడానికి ఆయన చేతలు దోహదపడుతూ ఉంటాయి. ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫ్రీడమ్ ఇట్ సెల్ఫ్ అండ్ సో ఆర్ ఫ్రీ ఈవెన్ ఫ్రమ్ ద నాన్ యాక్షన్స్ దట్ దే పెర్ఫార్మ్ ఫర్ దేర్ యూనివర్సల్ వర్క్. అంటే స్వేచ్ఛ నుంచి కూడా వాళ్ళు పూర్తి స్వేచ్ఛను పొంది ఉంటారు. అంటే దేనికి బందీలుగా వాళ్ళు ఉండరు, ఎవరు? సద్గురువులు. టు చూజ్ హూ విష్ టు నో అబౌట్ మై యాక్టివిటీస్ ఐ కెన్ ఓన్లీ సే దట్ యాజ్ ఫర్ యాజ్ మై ఇన్నర్ లైఫ్ అండ్ ఇంటర్నల్ యాక్టివిటీస్ ఆర్ కన్సర్న్ ఓన్లీ గాడ్ అండ్ దోస్ హూ ఆర్ వన్ విత్ గాడ్ కెన్ నో అండ్ అండర్స్టాండ్. ఎవడైతే నా కార్యకలాపాల యొక్క లోపలి విషయాన్ని అర్థం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడో వాడికి ఈ మాట చెబుతూ ఉన్నాను నేను. ఒక భగవంతుడికి, భగవంతుడితో ఏకమైన వాడికి, వాడికి మాత్రమే నా యొక్క ఆంతరిక విషయాలు తెలుస్తాయి. నేను అమెరికా దేశంలో ఒకడుండేవాడు, వాడు చిన్నతనం నుండి వాడికి ఒక కళ ఉంది. ఇలా మీతో చూస్తే మీ మనసులో ఏముందో ఇలా చెప్పేసేవాడు. రీడింగ్ ద మైండ్స్ అంటారు దాన్ని, అంటే మన మనసుల్ని చదివేసేవాడు. వాడు అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చాడు అమెరికా దేశం అంతా. బాబా అమెరికా వెళ్ళినప్పుడు బాబా ప్రేమికులకు బాబా ఎదురు ఉంటే వీడిని కూర్చోబెట్టి బాబా మనసుని రీడ్ చేయిద్దాం అసలు ఎలా ఉంటుందో అని వాళ్ళకి ఏదో తమాషా ఆలోచన వచ్చింది. వాడిని బాబా ఎదురుకుంటే కూర్చోమన్నారు. ఒరే నువ్వు ఇక్కడే కూర్చున్నాడు. అందరూ జనం ఉన్నారు. వాడు అలా నోరు ఆవలించి చూస్తున్నాడు బాబా. వాడు ఏమిటి చేస్తున్నాడు అని అడిగారు బాబా. వాడు లేచి నుంచున్నాడు. ఏమిట్రా బాబు ఏమిటి నీ బాధ? బాబా నేను మనసుల్ని చదివేస్తాను, నేను ఎదటివాడి మనసు, మరి నా సంగతి ఏమిటన్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటన్నాడు, నీ మనసు చాలా ఖాళీగా శూన్యంలాగా ఉంది, ఏమి లేదు దానిలో, అస్సలు ఏమి పెద్ద ఖాళీగా కనపడుతోంది. పైపెచ్చు నా ఆలోచనలన్నీ నీ వైపు బలంగా ఒక మ్యాగ్నెట్ లాగితే ఎలాగైతే ఇనప రథం వెళుతుందో అలాగూ వెళ్ళిపోతున్నాయి నా ఆలోచనలు నీ మనసు వైపుకు. ఎందుకు అలా అవుతోంది అని అడిగాడు. అప్పుడు బాబా చెప్పారు, మీ అందరిది సామాన్యమైన మానవ మనస్సు, నాది విశ్వాత్మకమైనటువంటి మనస్సు, అంటే యూనివర్సల్ మైండ్. అందుచేత నా మనస్సును రీడ్ చెయ్యాలి అంటే మరొక విశ్వాత్మక మనస్సుకే సాధ్యము, మానవ మనస్సుకు అది సాధ్యము కాదు. అందుకే ఫ్రాన్సిస్ బ్రావజాన్ స్టే విత్ గాడ్ ఆ పుస్తకం ఉంటుంది, బాబా రాయమన్నారు, నా జీవితాన్ని రాయరా నువ్వు పద్య రూపంలో అని ఆర్డర్ ఇచ్చాడు. ఇస్తే దాన్ని ఇంగ్లీష్లో రాశాడు. రాస్తూ ఉపోద్ఘాతంలో మొట్టమొదటి పేరాలో రాస్తాడు, ప్రభు నీ యొక్క గొప్పతనం గురించి ప్రపంచానికి చెప్పాలన్నా మాట్లాడాలన్నా ఈ విషయంలో ఒక ఐదుగురికి అర్హత ఉంది. ఎవరయ్యా అంటే నిన్ను తీసుకొచ్చారే ఆ సద్గురువులు, వాళ్ళకే తెలుసు నీవెవడువో, కానీ ఏమీ రాని నన్నుంచుకున్నావు నువ్వు. అతను అంటే అది నీ గుణగణాలను కీర్తించాలన్నా కూడా మినిమం యోగి అర్హత ఉండాలి, ఒక యోగికే అర్హత ఉంది. నీ గురించి గుణాలు పాడడానికి కూడా నాకు కనీస అర్హత లేదు, అయినా నన్ను రాయమన్నావు కాబట్టి నీ ఆజ్ఞకు వద్దున్నాయి, నాకు వచ్చిన మాటలతో రాస్తున్నాను అని మొదలుపెట్టి రాశాడు అనమాట. అది అద్భుతమైనటువంటి గ్రంథం. బాబా అడిగేవారు వచ్చిన వాళ్ళని, ఆ పుస్తకం చదివేవారిని అడిగేవారు, నా పుస్తకం ఉంది గాడ్ స్పీచ్, దాని తర్వాత స్థానం ఈ పుస్తకాన్ని. బ్రాబజాని యొక్క లెవెల్ అనమాట, ఒక్కొక్క ప్రేమికుడికి ఒక్కొక్క లోతు ఉంటుంది.
సో ఆయనకు అందగలిగినంత లోతు ఉన్నటువంటిది అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం మేరీ బ్యాకెట్ అని, ఇందుకీ మర్చిపోయాను, ఆ ఇంటికి వెళ్ళారు బాబా. వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న గదులు అట చిన్న ఇల్లు, గది గదికి పదే పదే తిరుగుతూ ఉన్నారు బాబా, వదలలేదట, అంగుళం అంగుళం కూడా తిరిగి ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అని బోర్డు మీద చూపిస్తూ ఉండేవారు అక్షర ఫలకం మీద. దిస్ ఈజ్ మై హౌస్ యూనో, దిస్ ఈజ్ మై హౌస్ అని. అంటే అంత ప్రేమ అన్నమాట వాళ్ళు. వాళ్ళు బాబా దగ్గరికి మొత్తానికి కష్టపడి వెళ్తారు. వాళ్ళ దూరం బాబా ఉన్న ప్లేసు ఒకసారి ఎలాగో మొత్తానికి వెళ్తారు. ఇద్దరు వెళితే బాబా చాలా సంతోషిస్తాడు. గుర్తుందా అని మీకు ఇన్సిడెంట్ అయిపోయింది, బాబా దర్శనం అయిపోయింది. బాబా అన్నారు మధ్యాహ్నం ఇక్కడ విందు ఏర్పాటు చేశారు, మీరు కూడా ఉండండి సరదాగా అన్నారు. అయితే భార్య ఏమో అంటారు, మనం దారికర్చులే ఉన్నాయి మన దగ్గర, లోకల్ ట్రైన్ ఎక్కితే ఇంటికి వెళ్తామంతే. అయితే మొగుడు అన్నాడు మనం నెమ్మదిగా బాబా కనపడకుండా వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే రిస్క్ కదా. ఇప్పుడు ఆయన మనం ఉంటే ఇబ్బంది పడాలి, హోటల్లో ఉంటే మరి కాస్ట్లీ హోటల్సే కదా అక్కడ. అంటే మన ఏ 500 కట్టాలనుకో, భోజనం ఒక్కోటికి 1,000 రూపాయలు మనం ఎక్కడ కట్టగలం, ఇంకొకటి కట్టమండం కూడా ధర్మం కాదని నెమ్మదిగా ఎవడు కనిపించకుండా వెళ్ళిపోయారు స్టేషన్కి. వెళ్ళిపోయారు స్టేషన్లో ఉంటే ఆదికేరాన్ని వచ్చి వెలుగుతున్నాడు, వేర్ ఈజ్ విల్ బ్యాకెట్ విల్ బ్యాకెట్ అని వస్తే ముసలాడు వచ్చాడు. నేనే అన్నాడు, బాబా రమ్మని పిలుస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయావని బాబా చాలా బాధపడతారు. వెళ్ళేటప్పటికి ఏంటి బాబా అంటే నేను డబ్బు కట్టేసాను మీ ఇద్దరిది, మీ ఇద్దరికి ఎంత వద్దు అంత ఆల్రెడీ కట్టేసాను నేను, అందుకే మిమ్మల్ని ఉండమన్నాను నేను అన్నారు బాబా. అంటే అంత ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఎందుకు ఇష్టము? బికాజ్ వాళ్ళ ప్రేమ కూడా అంత ఎక్కువ ఉంటే ఆయన రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. అలాగూ ఆయన ఆంతరిక జీవితం గురించి తెలుసుకోవాలని ఎవడైనా అనుకుంటే అది పొరపాటు, ఎందుకని నీ పరిధిలో లేదు అది. ఇప్పుడు ఎల్కేజీ చదివేవాడు వాడు పిహెచ్డి ఏదో పాఠం చెప్తే అసలు వాడికి ఎంతవరకు పాఠం వచ్చో నేను స్టడీ చేస్తానంటే ఎవరన్నా ఎవడన్నా హర్షిస్తాడా దాన్ని, నీకు వచ్చి నీ ఏ ఒకటే రానైనా నీకేమీ రాదు, నీకు వాడికి చాలా నాలెడ్జ్ ఉంది వేస్ట్ అని మనం చెబుతాం. అలాగే బాబా అంటున్నారన్నమాట వేస్ట్ చేయకన్నాడు. యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఆర్ కన్సర్న్ రిగార్డింగ్ మై వర్క్ విత్ అ గాడ్ ఇంటాక్సికేటెడ్ సెయింట్స్ సాధుస్ అండ్ ద పోర్ ఆఫ్ కాంటాక్టింగ్ దెమ్ వర్కింగ్ విత్ దెమ్ సర్వింగ్ దెమ్ అండ్ బవింగ్ డౌన్ టు దెమ్ ఇన్ డివోషన్ దే ఆల్ హ్యావ్ బిన్ రికార్డెడ్ బై వన్ ఆఫ్ మై డిసైపుల్స్ ఇన్ ద వే ఫేర్. నా భౌతికమైనటువంటి కార్యక్రమాల గురించి అంటారు చెప్తాను నేను బాబా అంటున్నారు. యోగులతో భగవద్ ఉన్మత్తులతో అంటే భగవంతుడి మీద ప్రేమ వలన పిచ్చివాళ్ళుగా మారిపోయిన వాళ్లతో వీళ్ళందరితో నేను చేసిన ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం వివరాలు కావాలంటే నా ప్రేమికుడు ఒకడు ఒక గ్రంథ రూపంలో వేఫేరర్స్ అంటే బాటసారులు అనే గ్రంథంలో రాశాడు, అది చదవండి. ఐ ఎంజాయ్ గేమ్స్ చీఫ్లీ క్రికెట్, బాబా తన కార్యక్రమాల గురించి చెప్తున్నాను. నాకు ఆటలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లేయింగ్ మార్బుల్స్ గోళీలు ఆడడం కూడా చాలా ఇష్టం నాకు. అండ్ ఫ్లయింగ్ కైట్స్ గాలిపటం ఎగరవేయడం అన్నా కూడా చాలా ఇష్టం నాకు. అండ్ ఆల్సో లిసనింగ్ టు మ్యూజిక్ పాటలు వినడం కూడా చాలా సరదా నాకు. ఆల్దో ఐ కెన్ డూ సో ఓన్లీ అండ్ రేర్ అకేషన్స్, కానీ నేను భగవంతుడిగా నా పనిలో మునిగి అరుదుగా మాత్రమే వీటిల్లో నేను పాలు పంచుకునే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైనా ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఐ హావ్ బీన్ ప్లేయింగ్ విత్ ది మాయా విత్ యూనివర్స్ అండ్ దిస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్లేయింగ్ స్టిల్ పర్సిస్ట్స్. అనాదిగా సృష్టి పుట్టక పూర్వము నుంచి ఈ మాయతో నేను ఆటలు ఆడుకుంటూనే ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు సరదా పోలేదు, ఈ మాయతో ఆటలు ఆడుతూనే ఉంటాను నేను. ఐ సమ్టైమ్స్ సీ మోషన్ పిక్చర్స్, ఒకసారి సినిమాలకు కూడా వెళ్తాను నేను. అంటే వాళ్ళకి తెలియదు కదా బాబా యాక్టివిటీ. అయితే సరదాగా హాస్యం ఉన్న సినిమాలంటే నాకు ఇష్టం. అండ్ ఎంజాయ్ మై రియల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ది ఎటర్నల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది వాస్ట్ ఎవర్ చేంజింగ్ నెవర్ ఎండింగ్ ఫిల్మ్ కాల్ ద యూనివర్స్. ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను నిత్యము ధరించేటువంటి ఒక పాత్రను గుర్తుకు తెచ్చుకుని సంతోషపడుతూ ఉంటాను. ఏమిటది? అంతము లేనిటువంటి నిరంతరంగా కొనసాగేటువంటి విశ్వము అనేటువంటి ఈ సృష్టికి దర్శక నిర్మాత నా పాత్ర, అది గుర్తుకు తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటాను నేను. ఐ ఆల్సో ఫైండ్ రిలాక్సేషన్ ఇన్ లిసనింగ్ టు హ్యూమరస్ స్టోరీస్, అలాగే హాస్యమైన కథలు ఎవరైనా చెబుతూ ఉంటే నాకు చాలా వినోదం కలుగుతూ ఉంటుంది. ఆల్ ద టైమ్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద హ్యూమర్ దట్ లైస్
ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ విచ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్ అండ్ గ్లోరీ బీయింగ్ మేడ్ టు ఫీల్ సో హెల్ప్లెస్ ఇన్ ఇట్స్ హ్యూమన్ బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డ్యువాలిటీ. ఆ హాస్యములో నేను ఏది అనుభవిస్తానని బాబా చెప్తున్నారు. అనంతమైన దివ్యానందము ప్రతి ఆత్మలోనూ దాగి ఉంది. మాయ యొక్క బంధనాల ప్రభావం వలన దుర్బలుడుగా విషాదములో మునిగి ప్రతి మానవుడు ఇలా మొహం విషాదంగానే పెట్టుకుని జీవిస్తూ ఉన్నాడు. కానీ వాడిలో ఉన్న దివ్యానందము ఈ హాస్యంలో వలనే బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాడిలో నిత్యము అర్హత ఉంది వాడి, కానీ ఆ హాస్యమైన సన్నివేశంలోనే వాడిలో దివ్యానందము బయటకు వ్యక్తమవుతుంది. యథార్థానికి నిరంతరము అంత ఆనందంగా ఉండడానికి వాడికి అర్హత ఉంది. ఐ హావ్ వెజిటేరియన్స్. సరోష్ తెలుసు కదమ్మా, అహ్మద్నగర్లో అంటే ఆదికే ఇరాని బావ అవుతాడనమాట. ఖాన్ సాహెబ్ గుల్మాయి వీళ్ళిద్దరు ఆది తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్ ఉంటూ ఉంది కదా, దాన్ని ఖుస్రూ క్వార్టర్స్ అని పిలిచేవారు. ఇప్పుడు మెహర్ మంజిల్ అంటారు దాన్ని. అదే ట్రస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి బిల్డింగ్. అంటే ఇవన్నీ మనకు బాగా అలవాటు పడాలి, ఎందుకంటే మన తండ్రికి సంబంధించి మనకు తెలియకపోతే ఎలాగూ ఇచ్చారు, కొంచెం కష్టం అవ్వచ్చు కానీ మనం పట్టుకోవాలన్నమాట. మెహరాబాద్ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఊరికి అలా చూసి వచ్చేది కదా, అక్కడ అన్నీ గుర్తుపెట్టుకునేలాగా మనం ఎవడైనా మెహరాబాద్ వెళ్తే ఏం చూడాలరా అంటే 1, 2, 3 అని రాసేసేలాగా మనం అంతలాగా చూడాలన్నమాట. ఏది వదలకూడదు, ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని మనం గుర్తుపెట్టుకుని రావాలి. 30-40 సార్లు కనీసం వెళ్ళాం కదా, మన ఊళ్ళోనే 30-40 సార్లు వెళ్ళలేని ప్లేసులు చాలా ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఏది కూడా మనం మిస్ అవ్వకూడదన్నమాట. సో అక్కడ వీళ్ళు ఖాన్ సాహెబ్ దంపతులు ఉండేవారు. ఖాన్ సాహెబ్ సిస్టరు బావగారు వాళ్ళు కూడా సంపన్నులే. వాళ్ళు అతని పేరు కూడా ఖాన్ సాహెబే. ఖాన్ సాహెబ్ అంటే మన హిందువులను రావు బహదూర్ అని బిరుదిచ్చేవారు ఇంగ్లీష్ వాళ్ళు. ముస్లిములకైతే ఖాన్ సాహెబ్ అని బిరుదిచ్చేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళ స్తోమతనము పలుకుబడిని గమనించి వాళ్ళు ఒక బిరుదు ఇచ్చేవారు ఇంగ్లీష్ వాళ్ళు. అలాగ ఇచ్చిన అంత సంపన్నులు అన్నమాట వీళ్ళంతా ఖాన్ సాహెబులు. వీళ్ళు వాళ్ళ కొడుకు సరోష్. ఆ ట్రస్ట్ ఆఫీస్ ఎదురుకుంటా థియేటర్ ఉంది ఇప్పుడు, రూపాలి థియేటర్ ఏదో ఉంది ఇప్పుడు థియేటర్, అది సరోష్ థియేటర్ అనేవారు మనం వెళ్ళిన కొత్త రోజుల్లో. అంటే సరోష్ పేరు మీద ఉండేది ఆ థియేటర్లో. బాబాకు మండలి వాళ్ళ కోసం ప్రత్యేకమైన షోలు వేసేవాడు అతను. మేరాజాద్ ముందు కవర్ వేయించి బాబా ఫిల్మ్ ఏదన్నా మంచిది వచ్చినప్పుడు అరేంజ్ చేయండి అని అడిగితే అప్పుడు ఈ శ్రీమండలందరినీ పంపించేవారు బాబా, మెహరా వీళ్ళందరినీ, లేకపోతే బాబా కూడా వస్తూ ఉండేవారు. ఇంకెవ్వరు లేకుండా ఓన్లీ ఈ గ్రూప్కే సినిమా వేయించేవాడు సరోష్. ఎందుకని అతను బాబా ప్రేమికుడు కాబట్టి. అలా ఎన్నో సినిమాలు చూశారు, అవన్నీ రికార్డు కూడా ఉంది. బాబా ఏ సినిమాలు చూశారు అని, చార్లీ చాప్లిన్ సినిమాలు చాలా ఇష్టం బాబాకి, హాస్యం. ఒకసారి చార్లీ చాప్లిన్ సినిమా చూసి బయటకు వస్తుంటే బాగుంది చాలా బాగుంది అన్నారు బాబా. వీళ్ళందరూ చెప్తున్నారు వాడికి ఆ అవార్డు వచ్చింది ఈ అవార్డు వచ్చింది ఇవన్నీ చెప్పారు. అప్పుడు బాబా అంతా అయిపోయాక అన్నారు అవన్నీ చాలా చిన్నవి, అవతార పురుషుడిగా నేను వచ్చి వాడి సినిమా ఎంజాయ్ చేయడం ఈ అవార్డుల కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అదృష్టం వాడికి అన్నారు. ఇవన్నీ మానవుడు ఇచ్చేటువంటి వీటికి విలువలేదు, కానీ అవతారుడిగా నేను వచ్చి ఇది చూడడం వాడి అదృష్టం మీకు తెలియదన్నారు బాబా. అలాగూ సినిమాలు చాలా చూసేవారు అది బాబా చెప్తున్నారన్నమాట. సినిమాలు కూడా నేను వెళుతూ ఉండేవాడిని. ఐ అలవ్ వెజిటేరియన్స్ టు ఫాలో దేర్ డైట్ అండ్ నాన్ వెజిటేరియన్స్ టు ఈట్ మీట్ ఫిష్ ఎట్సెట్రా. బాబా చెప్తున్నారు తన వ్యవహార శైలి గురించి. శాకాహారమే తినేటువంటి వాళ్ళని అలాగే తినమనేవాడిని, తినమంటాను నేను. అలా కాదు మాంసము చేపలు అలవాటు నాకు అంటే సరే అలాగే తినమంటాను నేను. హవెవర్ రోజ్ హూ స్టే విత్ మీ హ్యావ్ యాజ్ ఎ రూల్ వెజిటేరియన్ డైట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్స్ అన్లెస్ అన్ అకేషన్ ఐ ఇన్స్ట్రక్ట్ అదర్వైజ్. నాతో శాశ్వతంగా ఉండిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము సాధారణంగా శాకాహారమే తినాలి వాళ్ళు. కానీ ఎప్పుడైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి వేడుక సందర్భాల్లో ఒక్కోసారి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. బాబా ఒక సందర్భంలో చాలా ఎక్కువ వివరణ ఇచ్చారు దీని గురించి. ఒక విలేకరి అడిగాడు బాబా నీవు నీ అనుచరులకు ఏ రకమైన ఆహారమును నీవు ప్రిస్క్రైబ్ చేస్తావు అంటే నిర్దేశిస్తావు అని అడిగాడు. బాబా అన్నారు రకరకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరడానికి. నిష్ఠ నియమము అనేటువంటి మార్గము నీవు ఎంచుకుంటే
నీవు తీసుకునే ఆహారము నీకు సహాయపడగలదు, నీకు కష్టము కలిగించగలదు. అక్కడ ఆహారం చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, నీ శరీరాన్ని నియంత్రించుకోవాలి, మనసును నియంత్రించుకోవాలి. దానికి నీవు తీసుకునే ఆహారము అది ప్రభావితము చెయ్యగలదు నీ జీవన శైలిని. కానీ నేను భగవంతుణ్ణి ప్రేమించు 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 అని ప్రేమ మాటను నా అనుసరులకు చెబుతూ ఉన్నాను. ఒకడు ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు బాహ్యంగా నీవు తీసుకునే ఆహారము నిన్ను ఎంతమాత్రమో ప్రభావితము చెయ్యలేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్పారు. ఆవు నిత్యము శాకాహారమే, అది అసలు తన జీవితంలో ఎప్పుడూ మాంసాహారం తినదు. పులి నిత్యము రక్త మాంసాల్లోనే ఉంటుంది. కానీ ఒక ఆవు తన దూడను ఎంతగా ప్రేమిస్తుందో పులి కూడా తన బిడ్డను అంతగానే ప్రేమిస్తుంది. ఎందుకని? ఆహారముకు ప్రేమకు సంబంధము లేదు. నీవు తినే ఆహారము నీ మనసును ప్రభావితం చేస్తుంది, హృదయాన్ని మాత్రం ప్రభావితము చెయ్యదు. హృదయానికి మాత్రమే సంబంధించినది ప్రేమ. అందుకని ప్రేమ మార్గంలో ఎంచుకుంటే నీ ఏది తిన్నా అది ముఖ్యము కాదు. అందుకే బాబా అన్నారు, ప్రేమ బాటలో నడిచేవాడికి ఆహారమునకు ఆహారమునకు ఎంత విలువ ఇస్తావో అంత విలువే ఇవ్వు. అంతకంటే ఇది తింటే ఏమవుద్ది, ఇది తింటే ఏమవుద్ది వద్దు, కడుపు నింపడానికి ఏది నవ్వుకుంటే అంతవరకే దానికి విలువ అన్నారు. చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ నిర్మోహమాటం కథలో. అది మనకు ఇష్టం ఉండడము ఇష్టం లేకపోవడం వేరే విషయం అది, కానీ ఆయన చెప్పిన సత్యం సత్యంగానే మనము చెప్పాలి. ఖరాఖండిగా చెప్పారు బాబా, ఎవడిష్టం వాటిది. అయితే ఒకడు మళ్ళీ రిపీటెడ్గా ఇంకొక మీటింగ్లో కూడా అడిగాడు, మీరు ఎలాంటి ఫుడ్ తినమంటారు అని. అప్పుడు బాబా ఇలా అన్నారు, ప్రతివాడు నోటి లోపలికి పోయే విషయాల గురించి చాలా మదన పడిపోతూ ఉన్నారు. నోటి లోపల నుంచి వచ్చే మాటల ప్రమాదం గురించి ఒక్కడూ ప్రశ్నించడం లేదు. అది అంతకంటే ప్రమాదమైనది. నీ నోటిలో నుంచి బయటకు వెలువడే మాట కఠోరమైన ప్రమాదాన్ని కలిగించగలదు. దాని గురించి ఎవడన్నా అడుగుతాడేమో చెప్తుంది. లోపలికి పోయి అది జీర్ణమై మలినంగా బయటకు వచ్చి దాని గురించి ఎందుకు మీరు అంత వర్రీ, దీని గురించి అడగండి అని బాబా చెప్పారు. నోట్లోంచి వచ్చే మాట ఎలా ఉండాలి అని అడుగు నేను చెబుతాను, అది ముఖ్యమైనటువంటి. ఐ డూ నాట్ ఇంటర్ఫియర్ విత్ ఎనీ రిలిజియన్. నేను ఎవడి మతంలోనూ నేను కలిగించుకోను. అండ్ పర్మిట్ ఆల్ టు ఫాలో అన్హిండర్డ్ దేర్ ఓన్ క్రీడ్. ఎవడి మతంలో వాడు గొడవలు వాడు పడుతున్నాడో చేసుకొని నేనేం అందులో వేలు పెట్టను. వెన్ కంపేర్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఎక్స్టర్నల్ సెరిమనీస్ హ్యావ్ నో వాల్యూ. భగవంతుడి మీద గల ప్రేమతో గనక పోల్చి చూస్తే ఈ కర్మకాండకు ఇష్యూమంత విలువ కూడా లేదు. లవ్ ఫర్ గాడ్ ఆటోమేటికల్లీ అండ్ న్యాచురల్లీ రిజల్ట్స్ ఇన్ సెల్ఫ్ డినయల్. భగవంతుడి మీద నీలో ప్రేమ పెరిగే కొలది ఒక సహజమైన లక్షణము నీలో పెరుగుతుంది. ఏమిటది? నిన్ను నీవు తగ్గించుకుంటూ పోతావు. నేను ఎప్పుడు నాకు ఎక్కువ ఇష్టమైంది ఒక లవ్ స్ట్రీట్ ల్యాంప్ పోస్ట్లో పడిన ఒక ప్రేమికుడు రాసిన పద్యం అన్నమాట. ఓ లార్డ్, ద మోర్ ఐ లవ్ యూ ద మోర్ ఐ రియలైజ్ హౌ అన్వర్ది ఐయామ్ టు లవ్ యూ. ప్రభు, నీ మీద నాకు ప్రేమ పెరిగే కొలది నాలో ఒక ఆందోళన పెరుగుతోంది. ఏమిటది? నిన్ను ప్రేమించడానికి ఎంత అనర్హుడినా నేను అనేటువంటి ఆ బాధ రోజు రోజుకు పెరిగిపోతుంది. అది బాబా చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడి మీద ప్రేమ పెరిగే కొలది తనల్ని తగ్గించుకుంటూ పోతాడట. అది సహజమైనటువంటి లక్షణం. అందుకే మీకు వాట్ పార్స్ని ఒకసారి అడిగాను, ఒకడు బాబా వైపు అడుగులేస్తున్నాడా బాబా నుంచి దూరంగా అడుగులేస్తున్నాడా ఎలా తెలుస్తుంది అంటే, ఒకడు తనను తాను పనికి మాలిన వాడుగా చెప్పుకుంటూ ఉంటే వాడు బాబా వైపు అడుగులేస్తున్నాడు. అబ్బి నేను మామూలుని కాదండి అంటే వాడు దూరంగా. నారాయణరావును రవి డ్రామా వేశారు కదా, అది జ్ఞాపకం ఉందా మీకు? అది చాలా బాగా వేశాడు అప్పుడు నారాయణరావు. మ్యారథాన్లో కూడా వేశాడు.
అందులో చెప్తూ ఉంటాడు ఏమంటే మీరు బాబా ఎన్నాళ్ళ నుంచి ప్రేమించినాడు అబ్బో ఒక 40 వేసుకోండి, ఒక 40 ఏళ్ళు వేసుకోండి అంటే దాన్ని ఇక్కడ అండర్లైన్ చేసి హైలైట్ చేసి చెప్తూ. అదేంటంటే తనను తాను పెద్ద ఫ్రేమ్లో పెట్టి ప్రొజెక్ట్ చేసుకోవాలని మనసు, ప్రతివాడి మనసు ఆరాట పడుతూ ఉంటుంది. కానీ భగవంతుడి మీద బాగా ప్రేమ ముదిరే కొలిది తన మీద తనకి యావగింపు వస్తూ ఉంటుంది. ఇలాంటి జీవితమా? మెంటల్ కంట్రోల్ అండ్ ఈగో ఎన్హిలేషన్. భగవంతుని మీద ప్రేమ పెరిగే కొలిది వాడు మనస్సును ఎంతో కొంత నియంత్రించుకోగలుగుతూ ఉంటాడు. ఎందుకని? బలంకి, హృదయానికి బలం పెరుగుతుంది కదా. ఆయనతో సహవాసం పెరుగుతూ ఉంటే, భగవంతుడి ప్రేమ ఉంటే మనసు కొంచెం కొంచెం నీరసపడి కంట్రోల్లో ఉంటుంది అది. అండ్ ఈగో ఎనిహిలేషన్, లోపల అహం కూడా మంచు కరిగినట్లుగా ఆ భగవంతుడి ప్రేమ యొక్క వేడిమికి నెమ్మది నెమ్మదిగా కరగడం మొదలు పెడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లవర్స్ ఫాలోయింగ్ ఆర్ రెనౌన్సింగ్ దీస్ ఎక్స్టర్నల్ ఫామ్, ఇవి బయట ఇవి ఆచరిస్తున్నాడా, వీటిని విడిచిపెట్టేశాడా, అవి అనవసరమైన విషయము, వీటికి ఏం విలువ లేదు. ఆ రామచంద్రన్ గారి పాట ఉంది చూడ, పాట కంటిరే ఈ మేహరీషుని అన్న పాటలో రాస్తాడు, రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరువునేమో అని. అంటే నా రాయిలాంటిది నా మనసు, రోజు నీ నామం స్మరించగా ఏమైనా కొంచెం 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 కరుగుతుందేమో అని ఆశ అంటాడు అనమాట. అలాగూ భగవంతుని మీద ప్రేమ వలన ఈ అహం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కరుగుపోతుంది. వన్స్ ఇన్ వైల్ ఐ గివ్ దర్శన్ ఆర్ ప్రసాద్ ఆఫ్ లవ్ టు ద పీపుల్, ఈచ్ పర్సన్ బెనిఫిటింగ్ అకార్డింగ్ టు హీజ్ ఆర్ హెర్ ఓన్ రిసెప్టివిటీ. బాబా చెప్తున్నారు, అసలు తన అవతారుడిగా వచ్చేది ఎందుకు? బాబా అన్నారు, డూ యు నో వై ఐ హ్యావ్ కమ్? సో దట్ యూ కెన్ సీ మీ. నిరాకారుడైనటువంటి భగవంతుడు మనం ఎలా చూడగలం? ఆయన వస్తేనే చూడగలం మనం కదా. అలాగే హీ కమ్స్ టు గివ్ ద కంపెనీ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క సాన్నిధ్యం పుస్తకాల్లో చదివితే మనకి ఎలా దొరుకుతుంది కదా. ఆయన దగ్గరికి వెళ్ళి మీసం తుడిచి తలదువి ఆయనకి ఆహారం పెట్టి మెళ్ళో దండేసి ఆయన చేతితో ప్రసాదం చేసుకుని ఆయనతో ముద్దు పెట్టించుకుని ఆలింగనం చేసుకుని ఈ కంపెనీ అంటే అది సాన్నిధ్యం. అది ఎక్కడొస్తుంది? ఆయన వస్తేనే వస్తుంది అది, అంతే కదా. సో మిగిలిన పుస్తకాలు, డిస్కోర్సెస్, గాడ్ స్పీచ్లో ఉన్న విషయాలు ఎప్పుడూ ఉన్నాయని అంటుంటారు కొంతమంది. ఉన్నాయి కరెక్టే, కానీ ఇది లేదు. ఇది మాత్రం ఆయన వస్తేనే దొరుకుతుంది. ఇది ఆయన మామూలుగా దొరకదు, ఆయన వచ్చినప్పుడే అది దొరుకుతుంది. ఆయన అవతార కాలం అయిపోతే ఆ ప్రసాదము దొరకదు అని బాబా అంటున్నారు. నేను అప్పుడప్పుడు నా దివ్య దర్శనాన్ని మానవాళికి ప్రసాదిస్తూ ఉంటాను, అలాగే దివ్య ప్రసాదాన్ని నా స్వహస్తాలతో వాడికి పంచుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. అయితే వాడు తెచ్చుకున్న పాత్రను అనుసరించి వాడు లాభం పొందుతూ ఉంటాడు. వాడు స్పూన్ తెచ్చుకుంటే స్పూన్ ప్రసాదం వాడికి దొరుకుతుంది, పెద్ద గంగాళం తెచ్చుకుంటే గంగాళం నిండా వాడికి ప్రసాదం దొరుకుతుంది. వాడి అర్హతను బట్టి, వాడి సంసిద్ధతను బట్టి వాడు లాభం పొందుతూ ఉంటాడు నా దర్శనం వలన. ఐ గివ్ ఉపదేశ్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు దోస్ హూ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ మీ. అలాగే నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తులకు ఉపదేశం. ఉపదేశం అంటే ఏమిటి? నేను వాడి కొన్ని చెయ్యు, కొన్ని చెయ్యవద్దు అని చెప్తూ ఉంటాను వాడికి. నేను అనుకున్నాం కదా మనం, వాడికి వ్యక్తిగతంగా ఒక ఆర్డర్ ఇస్తాడు ఆయన. ఆ ఆర్డరే వాడికి ఇచ్చిన ఉపదేశం. అది ఎందుకు, ఎలాగూ ఆ ప్రశ్నలు వేస్తే పోయింది వాడికి. అది ఒక్కొక్కడికి ఒక్క ఇలా చేయని చెప్తాడు. ఎందుకు అంటే అది ఇంకా దాన్ని ప్రశ్న లేదు వాడికి, ఆయన ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు పాలనా చేయకని చెప్తాడు. ఎందుకని అడగం కదా మనం. బాబా ఒక చోట ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా మన గురించి, 30 రూపాయలు ఇచ్చి మంగళవాడి దగ్గరికి వెళతావు, అది ఏమీ చదువుకోలేదు, అడిగి బట్టలు కూడా సరిగ్గా కట్టుకోడు వాడు, వాడు ఇలా తిప్పుకుంటే ఇలా తిరుగుతావు, ఇలా తిరుగుంటే ఇలా తిరుగుతావు, అంత సంపూర్ణమైన విధేయత చూపెడతావు వాడి. దేవదేవుణ్ణి, విశ్వాన్ని పరిపాలించేవాడిని ఇలాగూ చెయ్యరా అంటే నా మాట వినవు. పర్ఫెక్ట్ మాస్టర్స్ కెన్ ఇంపార్ట్ డివైన్ నాలెడ్జ్, బెస్టో డివైన్ లవ్ అండ్ షవర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూనియన్ బై ఎ మియర్ గ్లాండ్ టచ్ ఆర్ సింగిల్ డివైన్ థాట్. ఒక సద్గురువు ఆయన ఒక్క చిన్న క్రీగంటి చూపు ద్వారా, ఒక్క స్పర్శ ద్వారా, ఒక్కసారి వాడి గురించి చిన్న ఆలోచన చేయడం ద్వారా వాడిని తనంతటి వాడు చేసేయగలడు. ఇది ఆయన శక్తి సామర్థ్యాలు.
ఆయనకేమి లిమిట్ కూడా లేదు. ఎంతమందినైనా చేసేచ్చారు. మొత్తం సృష్టిలో ఉన్న ఆత్మలన్నిటికీ బ్రహ్మానుభవం ఇచ్చేయగలను, చేసేయగలను అన్నాడు. అది ఎవరికి లేదు, సద్గురువుకి ఒకడినో ఇద్దరినో తనంతటి వాడుగా చేయగలడు అంతే. మరి అవతారుడికి మాత్రం నో రూల్స్. ఎందుకని, రూల్స్ పెట్టింది ఆయన కాబట్టి ఆయన సర్వస్వతంత్రుడు. ఫ్రమ్ ద బిగినింగ్ లెస్ బిగినింగ్ టు ద ప్రజెంట్ డే ఐఎమ్ వాట్ ఐఆమ్. అనాది నుండి అంటే ఈ సృష్టి ఏర్పడక పూర్వము నుండి ఈ క్షణం వరకు నేను ఏదైతే ఉన్నానో ఎప్పుడు కూడా అదే నేను. అంటే నేనే ఉన్నది, ఉన్నదల్లా నేనే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైజ్ ఆర్ యూనివర్సల్ అపోజిషన్ అండ్ విల్ రిమైన్ సో టు ద ఎండ్లెస్ ఎండ్. ప్రపంచమంతా నన్ను గుర్తించి మోకరిల్లినా, అపహాస్యం చేసి చీకొట్టినా, నేను నేనుగానే ఉంటాను. ఇవేవి పట్టించుకోను. బంగారం ఉంది, దాన్ని మురుకులో పడేసిన పెద్ద షోకేసులో పెట్టినా అది బంగారం ఏనా మారిపోతుంది అన్నది. అలాగే నేను నేనే.